చూసారండి మనం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఇడ్లీ ఇంకా చూసారు కదా ఎట్లా ఉందో ఓ క్రీమ్ దోశ ఇప్పుడు దాని టేస్ట్ ఎట్లా ఉంది ఏ సంగతి మీకు చెప్తా అక్కడ చూసారు కదండి మొత్తం వైట్ కలర్ అది అది వచ్చేసి పైన నుంచి క్రీమ్ వేసినారు అన్నమాట క్రీమ్ వేసిన తర్వాత చీజ్ వేస్తాను చూసారా చీజ్ చిన్న చిన్న ముక్కలు చేసి చేస్తూ ఉన్నారు అది మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అది మనమైతే ఆర్డర్ పెట్టినాం ఒకటి మనం చేసినప్పుడు నేను చెప్తాను డెఫినెట్లీ ఓకే ఎస్ మీద ఆర్డర్ దీనికా నువ్వు కొంటున్నావు కదా చాలే చూసావండి దీపం అయితే కథానాకు పెట్టినాడు మంచిగా అంకుల్ ఫుల్ చెడువ వేస్తున్నాడు అది ఇంకా వేడిగానే ఉంటుంది అన్నమాట ఇది కథానాకు స్పెషల్ ఉంటుంది నిమ్మకాయ మాత్రం సూపర్ వండినాడు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు నేను మా వైఫ్ ఇద్దరం కలిసి టైంగ్ బండ్కి వచ్చిన అనమాట టైంగ్ బండ్లో చూస్తే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ మాత్రం భలే కనిపిస్తున్నాయి ఫుల్లీ కలర్ఫుల్ చేసినారన్నమాట ఇంకా ఈవెన్ ఇక్కడ నుంచి మనకు సెక్రటేరియట్ కనిపిస్తుందండి సెక్రటేరియట్ కూడా ఖతార్ రా కన్స్ట్రక్షన్ చేసినారు చాలా బాగుంది చూసా కదా బ్యాక్ సైడ్లో మొత్తం లైట్స్ ఉన్నాయి అవన్నీ చూస్తూ మనం మాట్లాడదాం ఇంకా ఈరోజు స్పెషల్గా ఏం తిందాం ఏ సంగతి కూడా చూస్తాను ఈస్ట్ స్ట్రీట్ వెళ్దాం అనుకుంటున్నాం మేము ఈస్ట్ స్ట్రీట్ వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ తిందాము ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ చూసారు కదండి ఫుల్ ట్రాఫిక్ అనమాట హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అమ్మ నాయన అనుకుంటాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ చూడలేదు చూడకుండా లాస్ట్ ఇక్కడ వచ్చిన ఫుల్ ట్రాఫిక్ నడుస్తూ ఉంది ఇక్కడ చాలా లైటింగ్ మాత్రం ఖతర్నాక్ ఉందన్నమాట మనం ముందుకెళ్ళి చూద్దాం ఇది మంచి కొత్త కట్టినారు ఫుల్లీ కలర్ఫుల్ ఉందన్నమాట ఇదైతే ఒక బ్రిడ్జ్ లాగా అంటే యాక్చువల్లీ ఒక సైడ్కి చేసినారు చూపిస్తాం మీకు దాని దగ్గరికి వెళ్ళి ఆహా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీకు కనిపిస్తుందో నాకు తెలీదు ఆహా మొత్తం డార్క్ అయిపోయింది యాక్చువల్లీ అక్కడ వచ్చేసి కార్నర్లో మన ఫ్లాగ్ కనిపిస్తూ ఉంది చూసాక టైం బండ ఇప్పుడు టైం చూసినా కదండి ఆల్మోస్ట్ వచ్చి 7:30 అవుతుంది ఇక్కడ ఇట్లా అని టర్న్ చేసుకుంటూ వస్తే అక్కడ మీకు మొత్తం లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా అది వచ్చి మొత్తం సెక్రటేరియట్ అనమాట సెక్రటేరియట్ ఇప్పుడే కొత్తగా కడతా ఉన్నారు ఖతర్నాక్ కలర్ఫుల్ ఉంది మనము ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి చూద్దాము ఛాన్స్ ఉంటే చూపిస్తానండి మీకు ఓకే ఓకే ఆల్మోస్ట్ నైట్ టైంలో కాబట్టి కొంచెం క్లియర్గా కనబడట్లా మనకైతే బుద్ధుడు విగ్రహం కూడా కనిపిస్తలే కదా చూసా కదా ఈ స్మెల్ కూడా తట్టుకోలేం కానీ మిగతా అన్నీ బాగున్నాయి అక్కడ చూసా కదా మొత్తం లైటింగ్ కనిపిస్తుంది ఇట్లా గ్లిమ్స్ లాగా బిల్డింగ్ కనిపిస్తుంది కదంటే చాలా దూరం ఉందన్నమాట కొంచెం సెక్రటేరియట్ దాని పక్కన మీకు బ్లూ కలర్గా చిన్నగా కనిపిస్తుందా అది వచ్చేసి బుద్ధుడు విగ్రహం అనమాట ఓకే నేను ట్రై చేస్తాను జూమ్ చేయడానికి ఎందుకంటే పర్టికులర్ నా కెమెరాలో జూమ్ చాలా తక్కువ ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐ విల్ ట్రై చూసా కదండి లైటింగ్ అయితే కథ నాకుంది నేను మీకు ఇది కెమెరాతో అందిస్తా ఉన్నా ఇది చూసారా ఇది వచ్చేసి బుద్ధుడు విగ్రహం అనమాట బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి అయితే ఇంకా దాని పక్కన చూసారా ఫుల్ లైటింగ్తో ఉంది చూస్తే అది కొత్త సెక్రటేరియట్ అనమాట అది ఇంకా దాంట్లో కన్స్ట్రక్షన్ ఇంకా వర్క్ నడుస్తూ ఉంది అది నాకు కరెక్ట్గా తెలియదు అది ఓపెన్ అయిందో లేదో ఇంకా ఐడియా హోప్ఫుల్లీ ఓపెన్ అయ్యి ఉండొచ్చు ఐఎమ్ నాట్ ష్యూర్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి ఇది కనబడుతుంది కదండి బిర్లా టెంపుల్ పైన బిర్లా టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఆహా ఫుల్లీ కలర్ఫుల్ హైదరాబాద్ అంతా ఫుల్లీ కలర్ఫుల్ ఉంది కానీ స్మెల్ ఏమో దయచేరంగా ఉంది చూసాం కదండి మన ఫ్లాగ్ అనమాట ఇండియాది ఆహా ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్లాగ్ నేను ఇప్పుడు ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు దగ్గర నుంచి చాలా పెద్దగా ఉందన్నమాట ఎంత దూరం నుంచి ఉన్నా కానీ ఖతర్నాక్ కనిపిస్తుంది అది ఫ్లై అవుతుందో చాలా దూరం నుంచి తీస్తుంది టైం బండి నుంచి తీస్తున్నాను ఇది ఓకే మనం అయితే వెళ్దాము ఈ స్ట్రీట్కి వెళ్ళి సెట్ ఉంది చూద్దాం పదండి ఎస్ మీద ఆర్డర్ దీనికా నువ్వు కొంటున్నావు కదా చాలే చూసావండి దీపం అయితే ఖతర్నాక్ పెట్టినాడు మంచిగా అంకుల్ ఫుల్ చెడువ వేస్తున్నాడు అది ఇంకా వేడిగానే ఉంటుంది అన్నమాట ఇది ఖతర్నాక్ స్పెషల్ ఉంటుంది నిమ్మకాయ మాత్రం సూపర్ వండినాడు ఈ పర్టికులర్ రోడ్ మీద నడుచుకుంటూ పోతూ ఉంటే మాత్రం మస్తు మజా వస్తుంది అన్నమాట చూసినారు కదా అర్చన గారు ఏం కొన్నారండి మీరు చుడువా ఓకే హైదరాబాద్ చుడువా మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం కొంచెం ఇవా సూపర్ టేస్ట్ ఉంది దాని నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసిండు బాగా కలిపి ఊపుతారు అన్నమాట
ఇట్లుండగా మొత్తం టంగ్ 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 అని ఊపి మొత్తం కలుస్తున్నాం మసాలా చేస్తాను అంతా. సూపర్ టేస్ట్ ఉంది. ఇన్ తర్వాత మన నెక్స్ట్ డిష్ ఏం తింటున్నామో చూపిస్తాను మీకు. ఓకే లెట్స్ గో. ఓకే అండి, నెక్స్ట్ మనం వచ్చేసి స్టాప్ వచ్చేసి నాని టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి బేసిక్గా మసాలా దోశలు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు దొరుకుతాయి. ఇంకొకటి సాంబార్ ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట. నేను ఇక్కడ అప్రెంటిస్‌లో జాబ్ చేసేటప్పుడు నేను కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళటం ఉంది. బైపాస్ ఇక్కడ నుంచి వెళ్ళాం అనమాట, టైం బండ్ నుంచి అంటే నెక్లెస్ రోడ్ టచ్ చేస్తాను. సో నెక్లెస్ రోడ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ పచ్చి తీసుకుని వెళ్ళేవాడి. చాలా బాగుంటుంది టేస్ట్. అది ఎట్లుంటుంది అనేసి కదా మీకు కిస్సకి లేక ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే లెట్స్ గో. సో అర్చన గారు వెయిట్ చేస్తూ ఉన్నారు మన టర్న్ గురించి. ఇక్కడ చూసినా కదండి మేము వచ్చే సాంబార్ ఇడ్లీ, ఇడ్లీ సాంబార్ ఒకటి ఇస్తాను 40 రూపీస్, బటర్ చీజ్ క్రీమ్ దోశ ఓకే అది వచ్చేసి 120 రూపీస్ అనమాట. అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ బిల్ వచ్చేసి 160 రూపీస్ అయింది. ఇక్కడ పోయి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. అక్కడ చూసినాం కదా ఆహా దోశలు చూడండి ఫుల్ రెడీ రెడీ అవుతున్నాయి అనమాట. ఈ దోశలు ఏమో సన్న సన్నగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం ఖతర్నాక్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు మస్తు చాలా బిజీ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి నా చూసినా కదా టైం 8:00. ఇది నైట్లో కూడా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. బటర్ చీజ్ పన్నీర్ అండ ఇది వచ్చేసి మొత్తం క్రిస్పీ క్రిస్పీ లాగా చేస్తారనమాట. ఇందులో ఇది చూసే కదండి, యాక్చువల్లీ నేను చూసినప్పుడు చిన్న బండి ఉండే అనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్న సైజ్ క్యాంటీన్ లాగా అయిపోయింది. ఇక్కడ మొత్తం అంతా ఉంటుంది తీసుకోవచ్చు ఫుడ్ ఐటమ్స్. అక్కడ ఏమో సిట్టింగ్ ప్లేస్ అనమాట అక్కడ కార్నర్లో. ఇక్కడ వచ్చే బిల్ సెక్షన్, ఇక్కడ బిల్ చేయించుకోవాలి. బిల్ తీసుకొని డైరెక్ట్ అక్కడ పోయినాం అనుకో, ఫస్ట్ వచ్చేసి దోశ కౌంటర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్ ఇడ్లీ వడ అలాంటివన్నీ దొరుకుతాయి. దాని తర్వాత అక్కడ మనం పోయి ఆ చెట్ల కింద మంచి ప్రసాదం కూర్చొని తినొచ్చు అనమాట. ఓకే మనం తీసుకొని తిని దాని టేస్ట్ ఎట్లా ఉందేసం కదా మీకు క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఓకే లెట్స్ గో. అక్కడ చూసే కదండి మొత్తం వైట్ కలర్ ఉంది, అది వచ్చేసి పైన నుంచి క్రీమ్ వేసిన అనమాట. క్రీమ్ వేసిన తర్వాత చీజ్ వేస్తాను. చూసారా చీజ్ చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తూ ఉన్నారు. అది మొత్తం మెల్ట్ అయిపోయి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అది మనమైతే ఆర్డర్ పెట్టినాం ఒకటి, మనం చేసినప్పుడు నేను చెప్తాను డెఫినెట్లీ. ఓకే ఇదండి చూడండి మన దోశ అయితే వేసినాడు ఇప్పుడే. చూసినా కదా దోశ అనేది ప్రతి ఒక్కటి రౌండ్ షేప్లో వస్తుంది కానీ ఇది లేదు వెరైటీగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఎగ్ షేప్లు వేస్తూ ఉన్నాడు పొడుగు పొడుగుగా. వేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు దానిలో స్పైసెస్ ఏమేమి కదా కలుగుతాడు. గమ్మత్తు గమ్మత్తు చేస్తూ ఉంటాడు. చూసాను అండి ఇప్పుడు దాని మీద మొత్తం మసాలా వచ్చి స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ దాంట్లో వచ్చేసి బటర్ వేసినాడు ఫస్ట్ దోశలో. ఇది కొంచెం దగ్గరం ఉంది అందుకని నేను కొంచెం లాంగ్ నుంచి చూపిస్తూ ఉన్నాను మీకు. దాని తర్వాత మొత్తం మసాలా చేయాలని చేస్తాను నెక్స్ట్ దోశలో చూపిస్తాను. ఇవి ఇంకా కాగుతూనే ఉన్నాయన్నమాట. ఇది ఒక్క దోశ కానీ ఆల్మోస్ట్ ఇంచుమించు 10 నిమిషాలు టైం 15 నిమిషాలు టైం పడుతుంది. అది చూసాం కదా దాని మీకు కొంచెం లిక్విడ్ లాంటి ఉప్మా లాంటిది వేసినాడు. దాని తర్వాత ఆనియన్ ఫుల్ ఆనియన్ వేసినాడు. దాని తర్వాత మీకు మసాలా కంపల్సరీ మసాలా అనేది చూసాను కదా ఆ మసాలా స్ప్రింకిల్ చేస్తారు. ఆ మసాలా స్పెషల్గా దోశ నుంచి ఉంటుంది అనుకుంటా. అది వచ్చేసి దాని మొత్తం ఫుల్లీ స్పైసీ స్పైసీ ఉంటుంది అనమాట మసాలా దోశ అనేది. దాని తర్వాత చూడండి ఇంకా మళ్ళీ ఇంకా రెడ్ కలర్ చట్నీ వేస్తూ ఉన్నాడు. అది కూడా కారం అనుకుంటా కారం చట్నీ ఉన్నట్టుంది. అది కూడా ఇది చూసినా కదండి ఇది మొత్తం ఈ పక్కన ఉన్న దోశలు మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఫుల్ రోస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా పర్టికులర్గా కొంతమంది ఏం చేస్తారంటే రోస్ట్ అడుగుతారు అనమాట. రోస్ట్ అడితే చాలా ఉంటుంది. ఆహా ఇది అయిపోయింది చూడండి చూసిన ఎట్లా కట్ చేస్తున్నాడు దాన్ని. పక్కనే వచ్చేసి దానిలో కూడా మొత్తం ఘీ వేస్తున్నాడు. తెలుసా కదా ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. వచ్చేసి అమూల్ క్రీమ్ యూజ్ చేస్తాడు, అమూల్ బటర్ అట్లాంటిది యూజ్ చేస్తున్నాడు అంటే బ్రాండెడ్ యూజ్ చేస్తారనమాట నాన్ లోకల్ కాకుండా. దాని తర్వాత చూసారా ఆయన మసాలా ఎడగలుపుతున్నాడు దానిలో కూడా దోశల మీద. ఇది వచ్చేసి అబ్బు అడ్డం ఉన్నాడు చూసారండి మసాలా అన్నీ ఎట్లా కలుపుతున్నారు దానిలో కూడా. అదంతా వేసిన తర్వాత కత్త నాకుంది కదా చూడడానికి. ఇది మందేనా ఏ అమరా ఇక. ఓకే అండి ఇంకా ఇక్కడ చూసిన ఎక్స్ట్రా క్రీమ్ కూడా వేస్తా ఉన్నాడు మనం మీద. ఫుల్లీ వైట్ వైట్ ఫుల్లీ క్రీమ్. ఓకే లెట్స్ గో. మన దోశ రెడీ అయిపోయింది మనం తినుకుంటే దాని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. అర్చన గారు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట బాగుందా తిను తినే మన నీకు ఆగట్లేదు కదా. ఈ పర్టికులర్ హోటల్ అంటే ఏంటంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే చిన్న బండిలాగా ఉండే అనమాట. ఇప్పుడు చాలా పెద్దగా చేసినారు. అటు పక్కన సెక్షన్ మొత్తం దోశ అనమాట మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదంతా మొత్తం దోశ సెక్షన్ ఉంది. ఇక్కడ చూస్తేనేమో మొత్తం ఇడ్లీ అనమాట.
మనం ఇక్కడ సాంబార్ ఇడ్లీ తీసుకుందాం. భయ్యా ఇక సాంబార్ ఇడ్లీ తెలుసా? ఇప్పుడు మనం వచ్చేసి సాంబార్ ఇడ్లీ తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ సాంబార్ ఇడ్లీ మాత్రం ఖతర్నాక్ టేస్ట్ ఉంటుంది. నేను హోప్ఫుల్లీ నేను ఏమనుకుంటా అంటే లాస్ట్ టైం లాగానే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంటే నేను తిని కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఎబో అయిపోయింది. చూద్దాం ఇంకా. చూసారా ఫుల్ సాంబార్ మొత్తం ఖతర్నాక్ కలుపుతా ఉన్నాడు. అది సుర్ర మసిలిపోతుంది సాంబార్ అయితే. అది స్టవ్ మీద అట్లా కంటిన్యూగా పెడతానే ఉన్నారు అట్లా. అది ఇంకా వేడి అయ్యి మొత్తం అయిపోయింది. ఆహా చూసారా సాంబార్ మాత్రం చూడండి. ఇప్పుడు కానీ చెయ్యి గడ పెట్టామంటే సుర్ర సుమ్ అయిపోతుంది అనమాట. మనది సాంబార్ అయితే ఫుల్ నింపేసినారు. దాని మీద నింపిన తర్వాత దాని చూసారా చట్నీ వేస్తారు అనమాట. ఈ చట్నీ మాత్రం ఖతర్నాక్ టేస్ట్ ఉంటుంది. ఆహా చట్నీ అయిపోయింది అనమాట. చట్నీ అవన్నీ చూడడానికి లుక్ అయితే సేమ్ అట్లా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ చూసింది సేమ్ టు సేమ్ అట్లా ఉంది. టేస్ట్ కూడా అట్లే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. లెట్స్ గో అండ్ హ్యావ్ ఇట్. చూసానండి మనం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇడ్లీ. ఇంకా చూసాను కదా ఎట్లా ఉందా రో క్రీమ్ దోశ. ఇప్పుడు దాని టేస్ట్ ఎట్లా ఉంది ఏ సంగతి మీకు చెప్తా. ఓకే అండి ఫస్ట్ అర్చన గారు టేస్ట్ చేస్తూ ఉన్నారు. చెప్ప అర్చన ఎట్లా ఉందా టేస్ట్? ఇంకా కలుతుందా? ఆహా కడక్ ఉంది కదా చాలా బాగుందా? బాగుంది. అర్చనకు బాగా నచ్చిందంట. మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఈ ఫస్ట్లో ఒకసారి మనము చాలా క్రిస్పీగా ఉందన్నమాట దోశ. నేను ఏం చేద్దామంటే బేసిక్గా చట్నీ పెట్టుకోకుండా టేస్ట్ చేసి చూద్దాం. అప్పుడే మనకి రియల్ ఫ్లేవర్స్ అనేవి కనిపిస్తుంది. దీనిలో కూడా ఉట్టి కూడా తినచ్చు. చూసినావు కదా క్రంచీ క్రంచీ ఉంది. చూసినారా మీకు సౌండ్ ఎట్లా వస్తుంది? ఓకే అండి మన దోశ అయితే అయిపోయింది అనమాట. దోశ తినేసినాం. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసినా కదా సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు కొంచెం సాంబార్ చల్లగా అవుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని తినేసి నీకు మీకు టేస్ట్ ఎట్లా ఉంది చెప్తా. టేస్ట్ మాత్రం అవసరం ఉంటుంది. మీరు కంపల్సరీ మిస్ అయితే అవ్వద్దు. నాని టిఫిన్ సెంటర్ అనమాట. ఈ టిఫిన్ సెంటర్లో అన్ని ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటాయి టేస్ట్. ఓకే నేను తినేసి దాని టేస్ట్ ఎట్లా ఉంది కదా మీకు క్లిస్టర్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. అర్చన అయితే ఫస్ట్ టైం వచ్చిందన్నమాట. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి పోయేటప్పుడు తినేటోని అర్చన తెలవదు దీని గురించి. సాంబార్ ఇంకా కాలుతుందా? అవును. ఓకే ఓకే సేమ్ టు సేమ్ అట్లనే ఉంది టేస్ట్. కానీ సాంబార్ కొంచెం తప్పకుండా అనిపిస్తుంది. మిగతా ఫ్లేవర్స్ అన్నీ సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నాయి అన్నమాట. బాగుంది. ఇడ్లీ సాంబార్ కూడా సూపర్ ఉంది. ఇడ్లీ సాంబార్ అయితే 100% వర్త్. 40 రూపీసే కాబట్టి 120 రూపీస్కి అది ఉంది కదా అమూల్ క్రీమ్ వేసిన దోశ ఉంది కదా. నాకైతే అది 120 రూపీస్ వర్త్ అంటే అనిపించలేదు. యాక్చువల్ ఏంటంటే దానికి ఆన్ అండ్ అవరేజ్ మనము 10K 7 ఇవ్వచ్చు. దాంతో మొత్తం క్రిస్పీ అయిపోయింది అనమాట. దానిలో కూడా దోశ అనే పాట అనేది మాకు ఏం కనిపించలేదు. మొత్తం పాపడాలాగా అయిపోయింది అనమాట. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఫ్రెష్ క్వాలిటీ కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓకే అండి ఈ వీడియోలో ఇంత మటుకే. మీకు దానికి మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్కి ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరూ మా వీడియో షేర్ చేసి మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ బై బై హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.